ले जाए। తెలియజేస్తూ మరి మనందరూ తెలుసు జగిత్యాల పట్టణంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న భాగంగా లాస్ట్ 40 ఇయర్స్కి వెళ్ళి మనకు జగిత్యాలలో పార్క్ అనుకోండి, రోటరీ మున్సిపల్ గ్రేవ్యార్డ్, ట్రాఫిక్ సర్కిల్స్, వివిధ పాఠశాల విద్యార్థులకు స్కూల్ డెస్క్స్, రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్లాంట్స్, అలాగే ఈ మధ్యనే ప్రభుత్వ పురాతన పాఠశాలలో స్మార్ట్ క్లాస్ కింద 9th 10th స్టూడెంట్స్కు డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా మా హ్యాపీ ఫౌండర్ డాక్టర్ జగన్ ఐల్నేని, ఫౌండర్ ఆఫ్ హ్యాపీ గారిచే ఆర్థిక సహకారంతో 3.5 లక్షల రూపాయల కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్ కూడా 10th క్లాస్ విద్యార్థులకు. లాస్ట్ మంత్ ఇదే ఓల్డ్ హై స్కూల్ స్టూడెంట్ బాలికలకు రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్, జగిత్యాల క్లబ్ సంయుక్తంగా ఒక 50 సైకిల్స్, ఎందుకంటే జగిత్యాల పాఠశాలలో గ్రామీణ ప్రాంతం నుండి వస్తున్న విద్యార్థులను ఐడెంటిఫై చేసి వారికి సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక 50 సైకిల్స్, ఒక 3 లక్షల విలువ గల సైకిల్స్ కూడా ఉచితంగా లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇలా 40 ఇయర్స్ హిస్టరీ చెప్తే మన రోటరీ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మరి హ్యాపీ కూడా లాస్ట్ 15 ఇయర్స్ నుండి జాయింట్లీ రోటరీ అండ్ హ్యాపీ జాయింట్లీ వీ హ్యావ్ బీన్ కండక్టింగ్ సో మెనీ సచ్ సర్వీస్ యాక్టివిటీస్. మరి లాస్ట్ టైం మన శశాంక్ సబ్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా హీ అటెండెడ్ సో మెనీ రోటరీ ప్రోగ్రామ్స్, హీ ఎంకరేజ్డ్ అస్ అండ్ వీ థ్యాంక్ యూ మేడం ఫర్ పార్టిసిపేటింగ్ టుడేస్ ప్రోగ్రామ్. మరి మన పోలీస్ శాఖ విషయం చెప్పుకుంటే ప్రభుత్వ పరంగాలకు అనేక అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ హిందుతంగా మన జగిత్యాల పట్టణాన్ని, జగిత్యాల జిల్లాని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన జిల్లా ఎస్పీ గారు ఈరోజు రావడం చాలా అభినందనీయం. మరి వారికి ప్రత్యేకంగా స్వాగత అభినందనలు తెలియజేస్తూ మరి ఐ క్యాంప్స్ నిర్వహిస్తున్నట్టే డాక్టర్ సంజయ్ గారు లాస్ట్ 8,000 ఆపరేషన్స్ ఇప్పటివరకు ఉచితంగా నిర్వహించడం జరిగింది. మరి రోటరీ పరంగా మాకు రోటరీ డిస్ట్రిక్ట్ పరంగా కూడా అభినందనలు, ప్రశంసలు రావడం జరిగింది.
మరి రోటరీ పరంగా, హ్యాపీ పరంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు నిర్వహించినటువంటి ఒక సుమారు ఒక 60 ఆపరేషన్స్, అంటే సుమారు 6-7 లక్షల రూపాయల విలువగల ఈ సేవలు, ఈ ఆపరేషన్స్ ఇది. మరి బయట చేసుకుంటే 6,000 మినిమం ఒక 6,000 రూపీస్ ఉంటుంది. మరి అటువంటిది ఉచితంగా నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. మరి డాక్టర్ సంజయ్ కుమార్ గా నిర్వహిస్తేనే కూడా ఏదైనా మనకు విజయవంతంగా అవుతుంది. మరి డాక్టర్ సంజయ్ గారితో వారి ఆసుపత్రి సిబ్బంది నారాయణ ప్రత్యేకంగా వారికి అన్ని విధాల కోఆపరేట్ చేస్తూ విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ పబ్లిక్ లైఫ్ రీసెంట్ లాస్ట్ 1.5-2 ఇయర్స్ నుండి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నారు యాజ్ హీ హస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే. సో విజయ్, డాక్టర్ విజయ్ ఈస్ టోటల్లీ రిప్లేసింగ్ సంజయ్ బై అసిస్టింగ్ ఇన్ సో మెనీ సర్జరీస్. మరి ఒక సింగిల్ డే 25-30 సర్జరీ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఈ మీకు ఇచ్చిన సర్జరీ ఏదో సింపుల్ ఆపరేషన్స్ ఇవన్నీ ఫ్యాగో సర్జరీ అంటారు మాకు తెలిసి, కానీ మేము గతంలో కూడా రోటరీ పరంగా ఇంతకుముందు ఆపరేషన్ చేస్తే ఒక 3 డేస్ క్యాంప్ ఉంటుండే. ఫస్ట్ డే స్క్రీనింగ్ క్యాంప్, సెకండ్ డే సర్జికల్, థర్డ్ డే పోస్ట్ ఆపరేటివ్, ఒక 3 రోజులు ఒక శిబిరం లాగా మేము నిర్వహించేది. మరి ఇప్పుడు వైద్యులు ఒక స్పెషల్గా ట్రైన్ పొంది అధునాతికమైన సాంకేతిక విజ్ఞానం, అంటే మైక్రోస్కోపిక్ సర్జరీ, సేమ్ డే మార్నింగ్ ఆపరేషన్ చేస్తే ఈవినింగ్ వెళ్ళే విధంగా వారు ట్రైన్ కావడం మనందరికీ గర్వకారణం. మరి అటువంటి నేర్చుకున్న దాన్ని 10 మందికి బెనిఫిట్ చేయడం అనేది, దర్ ఇస్ నో టెస్ట్ ఈక్విప్మెంట్ కూడా రోటరీ హ్యాపీ పరంగా కొనడం జరిగింది. ఇక్కడ వాకర్స్ అసోసియేషన్స్, కమ్యూనిటీస్ కూడా ఈ ఈక్విప్మెంట్ విత్ టెక్నీషియన్స్ పంపించి ఉచిత రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాము. మరి మీరు వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులు ఎవరైనా ప్రవేశిస్తే మా ఈక్విప్మెంట్ మీకు పంపిస్తాము. ఉచితంగా షుగర్ టెస్ట్ కూడా నిర్వహిస్తాం. సభ్యులు కూడా ఎనీ టైమ్ యూ అప్రోచెస్, వీఆర్ రెడీ టు సర్వ్. నాట్ ఓన్లీ దిస్ క్యాంప్, ఇన్ హెల్త్ క్యాంప్ కూడా ఏదైనా మేము చేసేందుకు మేము ముందున్నామని మీ అందరికి తెలియజేస్తూ, మరి ఎక్కువ సమయం తీసుకోకుండా నా విషయానికి వస్తే, ప్రస్తుతం ఒక 60 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయడం ఒక ఎత్తైతే, ఒకే సంవత్సరంలో 1100 ఆపరేషన్లు రోటరీ క్లబ్ ద్వారా కేవలం సింగిల్ హ్యాండ్తో నిర్వహించిన డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఈ సందర్భంగా ఒకసారి మనం అందరం, అంటే ప్రతి సమావేశంలో కూడా అభినందనలు చెప్పక తప్పదు. ఎందుకంటే చేసిన మంచి పని ఒక 10 మంది సమక్షంలో చెప్పుకుంటే మనకు ఎదుటి వారి నుంచి నీ కడుపు సల్లగుండాలి బిడ్డ అనే ఒక ఆ మాట వస్తే ఇంకా మరింత సేవ చేసే అవకాశం కల్పుతుందని భావిస్తూ, ఇకపోతే ఒకవైపు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటూ ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు, రాత్రి సమయం వరకు కూడా తను బిజీగా ఉంటున్నప్పటికీ కూడా నేను ఉచిత ఆపరేషన్లు చేయడంలో ఏమాత్రం వెనుకకు పోయేది లేదు, పేద ప్రజలకు సేవలు అందించడంలో ఎప్పుడు వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు అని అనుకుంటూ, తను వచ్చినంటే కనీసం 10 కంటి ఆపరేషన్లు పేదలకు నిర్వహించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మా టీం సభ్యులు, మా టీం లీడర్, ప్రస్తుతం జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ, మీరు శాంతి భద్రత అంశంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారో ఇటు సామాజిక సేవలో కూడా మాకు సహకరిస్తున్నందుకు గాను రోటరీ క్లబ్ ద్వారా, హ్యాపీ ప్రివెంటి హెల్త్ క్లినిక్ ద్వారా, మరియు మా టీం లీడర్, మా శాసనసభ్యులు, మరియు ఇక్కడ మెయిన్ అంటే ప్రధాన సంధానకర్త డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మనందరి పక్షాన ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మా పావని కంటి ఆసుపత్రిలో నేను మరియు నా కొలీగ్ డాక్టర్ విజయ్, అదేవిధంగా మా హాస్పిటల్ స్టాఫ్ అందరి సహకారంతో గత నెల నుండి 122 మందికి ఆపరేషన్ చేసి నిన్న ఈరోజు ఆ ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చిన ఎస్పి శ్రీమతి సింధు శర్మ గారికి, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మిత్రులు, మంచాలక్షణంలో పాల్గొంటున్న పేషెంట్స్ అందరికీ, మరీ ముఖ్యంగా వాళ్ళని తీసుకొచ్చి మాకు సేవ చేసే భాగ్యం కల్పించిన పెద్దలందరికీ, వారి బంధుమిత్రులకు, పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పెరిగిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అవకాశం రావాలి, ఆ భగవంతుడు అవకాశం ఇస్తే తప్ప, ప్రజల సహకారం ఉంటే తప్ప చేయలేము. ఇక్కడ మేము చేస్తున్నామంటే అట్లా నిలబడ్డ వాళ్ళు చాలామంది మా ప్రజాప్రతినిధులు అనుకొని, మీ ఇంట ఉన్నవాళ్ళు చాలామంది, మీ కుటుంబ సభ్యులు, సంజయ్ సార్ దగ్గరకు పోతే, లేకపోతే పావని కంటి దవాఖాన దగ్గరకు పోతే, రోటరీ క్లబ్ వాళ్ళ దగ్గరకు పోతే చేస్తారని ఒక భావన ఉంది కాబట్టి మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు అని చెప్తాడు తీసుకొచ్చిందని, ఇంకొక ధర్మపురి పేషెంట్ ఉండే, అట్లా
మరి ఈనాడు సైన్స్ అనేది చాలా ఫాస్ట్గా మార్పులు వచ్చేసి, ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఐక్యాంప్ చేయాలంటే అల్లదల్ల నేను మెట్పెల్లికాడ మొట్టమొదటి మొదలు పెట్టినప్పుడు 1993 జనవరి వారంగల్కి వెళ్ళి డాక్టర్లు పిలిపించి ఓ కాలేజ్ అంతా సాల్వ్ చేసి ఓ రోజంతా పరీక్షలు, తెల్లారంతా ఇంకేదో, మూడో నాడు ఆపరేషన్లు, నాలుగో నాడు సూసుడు, ఐదో నాడు ఇంటికి పంపించు. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలు. జయంతెల గవర్నమెంట్ హాస్పిటల్ అట్లే చేస్తుంటుంది. ఒక్కొక్క నాడు 120 ఆపరేషన్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అట్లనే ఒకనాడు జగిత్యాలలో వారి సహకారంతో అప్పుడు సత్యనారెడ్డి గారు డిఎస్పీ ఉండే 154 ఆపరేషన్లు చేసింది. కానీ కొద్ది పరిస్థితులు మారినాయి. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చోట్ల ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక డాక్టర్ ఒకరోజు 30 ఆపరేషన్ల కంటే ఎక్కువ చేయద్దని నిబంధన కూడా పెట్టింది. రెండవది, ఈ స్కూళ్ళల్లో, కాలేజీలలో, హాస్పిటల్లో అంటే కంటి అయితే పర్వాలేదు, జనరల్ హాస్పిటల్లో చేసేసినాం, 120 ఆపరేషన్లు చేసాం, బాగుంది అలా ఫస్ట్ క్లాస్ ఒక్కసారి కాదు రెండుసార్లు చేసేసాం. కానీ ఈనాడు ప్రభుత్వం కూడా అవకాశం ఇస్తలేదు. సో ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మంచి హాస్పిటల్ని అప్లై చేసుకుంటే పర్మిషన్ ఇస్తారు. కొంత మందుల కోసం దానికోసం అంతకుముందు 1000 రూపాయలు ఇస్తారు, ఇప్పుడు 2000, అది ఏడాదికి వస్తుంది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అని చెప్పి ఎంపీసీబీ కింద, దానికి మన డిస్ట్రిక్ట్ ఉంటుంది. గతంలో నేను చేసినప్పుడు మన మేడం గారు, హస్బెండ్ శశాంక్ గారు ఇక్కడ సబ్ కలెక్టర్ ఉండే, వారు కూడా రావడం జరిగింది. మనం వచ్చినప్పుడు ఇంకా జ్ఞాపకం చేసుకున్నాం. దాకసారి ఇంకా చేస్తున్నాం, వారు చేస్తున్న అల్టిమేట్గా ఆఖరి నీళ్ళతో వీళ్ళే నాకు కాబట్టి మరి ఈ నెలలో కూడా చేసాం. ఇంతకుముందు మిత్రుడు డాక్టర్ కాకుండా మా మంచాల కృష్ణ చెప్పండి, కానీ విజయ్ గారు ఇద్దరం కూడా నేనైతే చాలా ముందు, ఇదే పబ్లిసిటీ కాదు నా ఫస్ట్ థింగ్, మీరు పెద్ద పేషెంట్లు పంపాల్సిన అవసరం లేదు, అంత టైం లేదు నాకు ఎందుకంటే. కానీ చేసిన కాడికి లేటెస్ట్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కుట్లు లేకుండా చేసి బయట ఒక 5-6 వేలు అయితే తీసుకునే ఆపరేషన్, 4-6 వేలు తీసుకునే ఆపరేషన్ మీకు ఇవాళ చేస్తూ ఉన్నాం. ఇంకా లేటెస్ట్ ఆపరేషన్ ఫేక్ అనేది ఇప్పుడు మేము ఏదైతే చేస్తున్నామో, నేను చేస్తున్నానో, అది ప్రపంచంలో ఇంకా క్యాట్రాక్ట్గా అంతకంటే అత్యాధునిక మేము లేదు. ప్రపంచంలో ఇవాళ మన ప్రపంచీకరణ అయింది, అమెరికాలో ఏమర్థం దొరుకుతుందో అది ఇండియాలో 2 రోజులు దొరుకుతుంది, ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. సో అదొక ఆస్పెక్ట్ పక్క పెట్టినా కానీ ఇవాళ ఎందుకు చేస్తున్నాం ఈ కంటి ఆపరేషన్ అని చెప్పి అనుకోవచ్చు చాలామంది. దురదృష్టవశాత్తు ప్రపంచంలో ఎంతమంది చూపు తక్కువ ఉంటుంటే అందులో 50% మంది భారతదేశంలో, 50% మళ్ళా అలా మెజారిటీ అంటే ఎక్కువ మందికి ఈ చిన్న ఆపరేషన్ చేస్తే సూపర్ స్టార్. ఇప్పుడు నేను నిన్న కనబడలేదు, ఇలా కనబడుతుంది కదా చిన్న ఆపరేషన్, అంతేగాని రాజా నేను కనబడలేదు, ఇలా కనబడుతుంది కదా, కనబడుతుంది మాట్లాడుకుంటూ చేసిన రాజ్యాంగం. అయితే మరి ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయొద్దని చెప్పి మా హాస్పిటల్ స్టాఫ్ అందరూ వాడు నిలబడరు, పిల్లల రుషిరా మా శిఫరం మీద గంగావరం ఎటువైనా డాక్టర్ విజయ్ నేను కలిసి చేసింది. ఒక ఆపరేషన్ చేయాలంటే టీం వర్క్ అంటారు, మీ అర్ర కూడా శుభ్రంగా ఉండాలి. చూడు నీడు ఎంత శుభ్రంగా పెట్టింది మాస్ శివరావు, అంటే కన్ను చాలా సున్నితం, అందుకే బాగుంటుంది. వాళ్ళు ఇప్పటికైతే మన హాస్పిటల్లో కానీ మన సిస్టంలో ఇన్ని ఆపరేషన్లు చేసినా కానీ ఎప్పుడైనా మంచి జరిగింది, అందరు ఆశీర్వాదం. ఇవాళ కూడా మంచి జరుగుతూ ఉంది. అంటే మా ఊడి చిట్టామే దగ్గరికి వెళ్ళి పెడితే, మా కాంపౌండర్లకు వెళ్ళి పెడితే, అద్దాల దుకాణం, మందుల దుకాణం, మేము అందరం కలిసి చేస్తే మీకు అంత అయింది. ఒక్కరిని నేను చేసినాను అనుకోకూడదు, అందరూ మంచిగా ఉంటేనే మీ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. మరి ఈ రకంగా ఇది చేసే అవకాశాన్ని మా సిబ్బంది కూడా కల్పిస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ గారిని నేను కోరినా, మీరు రెండు ఒకసారి యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఒకసారి అని చెప్పి కోరడం జరిగింది. కోరగానే వారు వచ్చారు. గతంలో కూడా నేను దాదాపు 5 సంవత్సరాలు ఐఎంఏ ప్రెసిడెంట్ ఉండేది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎస్పీ ఉన్నప్పుడు మంగళంలో కండక్ట్ చేసినాను బిగ్ క్యాంప్. రమా రామేశ్వర గారు ఎస్పీ ఉన్నప్పుడు ఆత్మకూరు విలేజ్ గొలపల్లి మండలం ఒకటి చేసాను, చాలా పెద్ద ఎత్తున. అదేవిధంగా నరసింహరావు గారు అప్పుడు బీర్పూర్లో కూడా, ఈ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్తో అనుబంధంగా కూడా ఐఎంఏ స్వచ్ఛంద సంస్థలు కలిపి చాలా పెద్ద ఎత్తున ఈ వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఆర్ఎస్ చౌహాన్ గారు అప్పుడు కరీంనగర్ ఎస్పీ ఉన్నప్పుడు కూడా ఒకసారి టోటల్
పోలీస్ స్టాఫ్ చేయమంటే అప్పుడు నేను ఐఎంఏ ప్రెసిడెంట్ ఉండండి, వీఆర్ డన్ ఎవ్రీథింగ్ దే, అప్పుడు మనం డాక్టర్లను అందరం చేసాం. అంటే ఈ రకంగా సమాజ సేవలో అన్ని వర్గాలను కలుపుకొని ఈ సేవా కార్యక్రమాలు ఇవాళ చేయడం జరుగుతుంది. మరి మీరు కూడా మా పైన నమ్మకంతో ఈనాడు వచ్చి ఆపరేషన్ చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా బిజీ ఉంటారు మేడం, విలువగానే వచ్చినందుకు ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందే కోరుతాను. సంజయ్ కుమార్ గారు, మన జగిత్యాల శాసనసభ్యులు, రోటరీ మరియు యాపీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ సభ్యులు డాక్టర్ విజయ్ గారు, ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్స్ అందరికీ, మన పత్రికా మిత్రులకి, హాస్పిటల్ స్టాఫ్కి అందరికీ నమస్కారం. మన డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారని పక్కకి పెడితే, మనం చాలామంది మా దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే గారు అని చెప్పరు, మీరందరూ ఏమని పిలుస్తారా అని, డాక్టర్ సాబ్, డాక్టర్ సాబ్ అని చెప్తారు, లేదంటే సంజయ్ డాక్టర్ అని చెప్తారు. సో ఆయనకి ప్రజల్లో ఆ గుర్తింపు ఉంది అని చెప్పడానికి అంతకంటే మంచి నిదర్శనం ఏమీ లేదు. ఎవరు వచ్చినా డాక్టర్ సాబ్, డాక్టర్ సాబ్ అనే చెప్తారు మా దగ్గర. సో మనకి మన మన పాత గ్రంథాల్లో, స్క్రిప్చర్స్లో చెప్తారు ఏమని, ఔషధం జానవీతోయం వైద్యో నారాయణో హరి అని. అంటే మన శరీరం, మన శరీరం మనకి భగవంతుడు ఇచ్చిన అవయవాలు, ఎప్పుడైతే అనారోగ్యం బారిన పడతాయో అప్పుడు కేవలం పవిత్ర గంగా జలమో ఒక డాక్టరో మనకి దేవుడితో సమానం అని. ఎందుకంటే మనకి పంచేంద్రియాలు ఉంటాయి, కళ్ళు, చెవులు, ముక్కు, ఏదన్నా ఒకటి పని చేయకపోతే ఇంకా మన జీవితం పై కిందకి అయిపోతుంది, కనిపించకపోతే ఎలా ఉంటుంది, ఏమీ అర్థం కాదు. మనము రోజువారి కార్యక్రమాలు చేసుకోలేకుండా ఉంటాము, కానీ అత్యాధునిక పరికరాలు వాడి కొత్త టెక్నాలజీతో ఇప్పుడు కుట్లు కూడా లేకుండా సర్జరీ చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు కన్ను కనిపించట్లేదు, అంతే, ఇంకా జీవితం అంతా కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, ఒకరోజు సర్జరీ చేస్తారు. మీరు వైద్యులు చెప్పిన జాగ్రత్తలు తూచా తప్పకుండా పాటిస్తే మన జీవితం మళ్ళా మామూలు అయిపోతుంది. కాబట్టి మనకి భగవంతుడు ఇచ్చిన శరీరం, భగవంతుడు ఇచ్చిన ఈ పంచేంద్రియాలు, వాటిని అనారోగ్యం బారి నుండి తప్పించడం సృష్టితో సమానం. ఎందుకంటే అవి లేకపోతే మనకి మన జీవితం అన్నది తలకిందులు అయిపోతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఇలాగ ఉచితంగా వైద్య సేవలు అందించడం అనేది చాలా అభినందనీయ. అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మరి ఈ నెల ఇన్ని సర్జరీస్ చేయడము, ఐఎమ్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ అవర్ ఎమ్మెల్యే గారు అండ్ రోటరీ అండ్ హ్యాపీ హెల్త్ క్లినిక్. మీరు ఈ కార్యక్రమంలో అంటే ఈ వైద్య సేవలు కేవలం తీసుకోవడమే కాదు, వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు కూడా పాటించండి. అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే హాస్పిటల్లో ఇంత క్లీన్గా పెడతారు, మీకు చాలా మంచి సేవలు అందిస్తారు, కానీ మీరు ఇంటికి వెళ్ళి జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎక్కువ సమయం వృధా చేయదలుచుకోలేదు, ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు. చాలా జాగ్రత్తగా ఉండాలి. Thank you.